రెండోసారి ఏర్పాటయ్యాక కేసీఆర్ క్యాబినెట్ లో చోటు దక్కించుకోవాలని ఆ నేత అన్ని ప్రయత్నాలు చేశారు. వెలమ కంచుకోటలో బీసీ నాయకుడిగా హ్యాట్రిక్ విజయం సాధించిన ఆ ఎమ్మెల్యే తనకి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ రాజకీయ సమీకరణాలు ఆయనకు అమాత్య పదవిని రాకుండా చేశాయి. కానీ త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అంటున్నారు. ఇంతకీ ఈ చర్చ ఏ జిల్లాలో జరుగుతోందో ఈ కథనంలో చూద్దాం. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్టుగా ఉంటాయి రాజకీయాల్లో సమీకరణాలు. అవి ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికి అంతు చిక్కదు. సామాజిక సమీకరణాలు ఒక్కోసారి అందలా నెక్కించనవచ్చు, మరోసారి అధః పాతాళానికి పడయ్యనవచ్చు. ఇది రాజకీయాల్లో సహజంగా జరిగే ప్రక్రియ. ఇదే కోవలో ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ఈసారైనా మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కార్పొరేటర్గా రాజకీయ అరంగేట్రం చేసిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు. 2009 నుంచి 2019 వరకు వరుసగా 3 సార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. నిజానికి కరీంనగర్ నియోజకవర్గం వెలమ సామాజిక వర్గానికి కంచుకోటగా ఉండేది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఎక్కువ సార్లు గెలిచింది వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇక్కడ బీసీ నేతగా ఉన్న గంగుల కమలాకర్ వరుసగా 3 సార్లు గెలుపొందడం అంటే సామాన్య విషయం కాదు. పైగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బండి సంజయ్ కుమార్ గట్టి పోటీ ఇచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కూడా గంగులపై గురిపెట్టి ప్రచారం సాగించారు. అయినా గంగుల కమలాకర్ గెలుపును ఇద్దరు అడ్డుకోలేకపోయారు. వాస్తవానికి వ్యాపార రంగం నుంచి వచ్చిన గంగుల కమలాకర్ తెలుగుదేశం పార్టీ తరఫున కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కరీంనగర్ లో వచ్చిన రాజకీయ పరిణామాలతో 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఘన విజయం నమోదు చేశారు. అప్పుడే చంద్రబాబుతో కలిసి బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ నేపథ్యంలోనే గంగులపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో గంగుల కమలాకర్ టీఆర్ఎస్ లో చేరారు. 2014 జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కరీంనగర్ లో అభివృద్ధి కోసం గంగుల కమలాకర్ చేసిన ప్రయత్నాలు టీఆర్ఎస్ పెద్దల దృష్టిని ఆకర్షించాయి. సీసీ రోడ్ల నిర్మాణం, ప్రధాన రహదారుల విస్తరణ, కోడళ్ల వద్ద అలంకరణలు, దీంతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ తో డ్యామ్ కట్టను అభివృద్ధి చేశారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులు ఇవ్వడంతో 5 ఏళ్లలో కరీంనగర్ అభివృద్ధి బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చింది. పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను గంగుల సంప్రదించే క్రమంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా కేటీఆర్ కు గంగుల కమలాకర్ అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. కేటీఆర్ కరీంనగర్ వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన్ను కరీంనగర్ భీముడు, గంగుల కమలాకర్ అన్న అని సంబోధిస్తారు. అయితే పార్టీ పెద్దలతో ఏర్పడ్డ సాన్నిహిత్యమే గంగుల రాజకీయ చరిత్రను మలుపు తిప్పబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ పరంగా కూడా గంగులకు మంచి పేరుంది. అధిష్టానం అప్పగించిన పనులను తూచా తప్పకుండా నిర్వహించి విజయవంతం చేస్తారన్న పేరుంది. కరీంనగర్ లో టీఆర్ఎస్ ఏ సభ పెట్టినా అన్ని తానే చూసుకుంటారట. ఇలా అన్ని విషయాల్లో గంగులకు మంచి పేరు ఉండడంతో ఆయనకి ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టేనన్న టాక్ నడుస్తోంది. నిజానికి తెలంగాణలో 2వ సారి టీఆర్ఎస్ అధికారం చేపట్టాక చేసిన మంత్రివర్గ విస్తరణలోనే గంగుల పేరు తెరపైకి వచ్చింది. అయితే రాజకీయ సామాజిక సమీకరణాలు ఆయనకు మంత్రి పదవిని దూరం చేశాయట. చివరి నిమిషంలో గంగుల కమలాకర్ పేరు మారిపోయినట్లు ఆయన అనుచరులు అంటుంటారు. తెలంగాణలో ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో గంగుల కమలాకర్ పేరు పక్కాగా ఉంటుందన్న విశ్వాసం ఆయన అనుయాయుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే పార్టీ పరంగా అభివృద్ధి పనుల విషయంలోనూ కరీంనగర్ టీఆర్ఎస్ లోని ఇతర సీనియర్ నాయకుల కంటే గంగులకే కేటీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారట. అయితే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఈటల రాజేందర్, కుప్పలి ఈశ్వర్ మంత్రివర్గంలో ఉన్నారు. విస్తరణలో సిరిసిల్ల నుంచి కేటీఆర్ మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే ఉమ్మడి జిల్లా పరిధిలో మరొకరికి చోటు కల్పిస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. కానీ సామాజిక రాజకీయ సమీకరణాలు పరిశీలిస్తే గంగులకు బెర్త్ ఖాయమేనని విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం మరి ఈసారైనా కమలాకర్ కిస్మత్ ఎలా ఉంటుందో. ఒకరు